ఈయన ఉంటాడు కదా చనిపోయిన వేణుగోపాల కృష్ణ దగ్గర నుంచి చూసుకుంటే అనేక మంది బీసీ నాయకులు కనబడతారు దాంట్లో. కాపుల్లో అయితే అసలు పూర్తిగా డామినేషన్ మాట్లాడేదంతా ఆడావిడి కాపులే. ఒక అంబటి రాంబాబు దగ్గర నుంచి దగ్గర నుంచి బొత్స సత్యనారాయణ దగ్గర నుంచి బొత్స సత్యనారాయణ మళ్ళీ బీసీలో కూడా వస్తాడు కదా. ఇన్ని రకాలు ఉన్నాయి. అసలు జనసేనలో ఎక్సెప్ట్ ఈయన పేరు లేదు. ఇంకెవరున్నారు? నాదెల మనోహరు కాకుండా అధికార ప్రతినిధుల్లో పాప మా చిన్న జతకి అమ్మాయిలు తెప్పించి మెయిన్ స్ట్రీమ్లకు ఎవరిని పంపిస్తారు? బొలిసెడి సత్యనారాయణ, శివశంకరు, అంతే వాళ్ళిద్దరే. అంతే, మరి ఇంకా ఏ సామాజిక వర్గం వాళ్ళు ఎదిగినట్టు ఇక్కడ బేసిక్ గా మీకు. ఈవెన్ తెలుగుదేశంలో కూడా వాళ్ళు అధికార ప్రతినిధుల్లో పట్టాభీలు లేకపోతే వీళ్ళు విజయకుమార్లు ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. కానీ పాపం తెనాల అతను ఉంటాడు ముస్లిం గుర్రోడు, లేకపోతే గనక తిరుపతి సప్తగిరి ప్రసాద్, వీళ్ళందరూ సప్తగిరి ప్రసాద్ పిహెచ్డి చేసిన ఏమైనా వస్తున్నాయా అవకాశాలు? అంటే బేసిక్ గా అక్కడ ఒక డామినేటెడ్ సర్కిల్. ఇక్కడ నాయకుడు అనేటువంటి వాడు చంద్రబాబు ఏంటంటే పక్కన కూర్చున్నప్పుడు ఫోటోలు అన్న నలుగురిని పక్కన పెట్టుకున్నాడు అనుకోవాలి. ఈయన కూడా ఏదన్నా సభ దగ్గర పెట్టుకునేటప్పుడు అన్న ప్రతి సభ దగ్గర అట్లా ఉండాలని అనుకోవట్లా. అంటే తన పక్కన అంత సమాన స్థాయి కింద చూడట్లేదు. అది చూడనప్పుడు ఎలాగ వర్కౌట్ అవుతుంది? మనం ఒక పార్టీలో అన్ని సామాజిక వర్గాలు ఎందుకు పెద్ద పొజిషన్ లో ఉండాలని కోరుకుంటారంటే